हेलो गाइस, वेलकम बैक टू अवर चैनल वीना अभिषेक। ई रोज नेनु मीकु पालक पनीर एंड सॉफ्ट चपाती एला चेयालो चूपिस्तुन्नानु। दानिकी मुंदुगा गोधुम पिंडी तीसुकोवाली। दानिलो तगिनंत उप्पु, नूने 2 टी स्पून्लु वेसुकोनी कलुपुकोवाली। తర్వాత నీళ్ళు కొంచెం కొంచెం వేసుకొని కలుపుకోవాలి। పిండి అంతా ఇలా ముద్దగా అయిన తర్వాత మళ్ళీ ఒకసారి నూనె వేసుకొని కలుపుకోవాలి। చూసారుగా డౌ అనేది రెడీ అయిపోయింది। తర్వాత ఒక పాన్ లో వాటర్ తీసుకొని బాయిల్ అయ్యేదాకా వెయిట్ చేయాలి। తర్వాత పాలకూర బాయిల్ వాటర్ లో వేయాలి। ఒక 10 నిమిషాల తర్వాత వేరే బౌల్ లో కూల్ వాటర్ తీసుకొని ఈ పాలకూరని ట్రాన్స్ఫర్ చేయాలి। నీళ్ళన్నీ పోయేలాగా స్క్వీజ్ చేసుకోవాలి। ఇలా స్క్వీజ్ చేసిన పాలకూరని మిక్సీ జార్ లో వేసుకోవాలి। చూసారుగా పాలకూర పేస్ట్ అనేది రెడీ అయిపోయింది। తర్వాత ఒక పాన్ లో నెయ్యి కాని బట్టర్ కాని వేసుకోవాలి। జీలకర్ర 1 టీ స్పూన్, ఉల్లిపాయ 2, బాగా ఫైన్ గా చాప్ చేసుకోవాలండి, మిర్చి 3, వేసుకొని బాగా కలుపుకోవాలి। తర్వాత ముందుగా చేసుకున్న పాలకూర పేస్ట్ ని వేసుకోవాలండి। ఉప్పు తగినంత, కారం 1 టీ స్పూన్, జీరా పౌడర్ 1 టీ స్పూన్ వేసుకొని బాగా కలుపుకోవాలి। ఎక్కువ మసాలాలు ఏవీ లేకుండా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి। చివరిగా పన్నీర్ యాడ్ చేసుకోవాలి। ఇంకా నిమ్మకాయ అనేది హాఫ్ తీసుకొని స్క్వీజ్ చేసుకోవాలండి। తర్వాత చపాతీ ముద్ద తీసుకొని ఫ్లోర్ లో డిప్ చేసి బాగా సన్నగా రోల్ చేసుకోవాలి। అలా చేసుకోవడం వల్ల చాలా సాఫ్ట్ గా ఉంటుందండి చపాతీ అనేది। తర్వాత పెనం పెట్టుకొని పెనం హీట్ అయిన తర్వాత చపాతీ వేసుకోవాలి। ఇలా బ్రౌన్ స్పాట్స్ వచ్చేదాకా కాల్చాలండి। నూనె వేసుకోవాలి। చూసారుగా ఈజీ అండ్ టేస్టీ పాలక్ పన్నీర్ అండ్ చపాతీ రెడీ అయిపోయింది। చాలా ఈజీ రెసిపీ అండి। మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్।